భరతమ్మ తన వృద్ధాశ్రమంలో అన్నదాతగా దర్శనం తిరిగి శ్రీ బుక్క శ్రీనివాసులు గారు మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వీరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూనెలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వదిలాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ యువతలు ఆకర్షించడానికి శ్రీ బుక్క శ్రీనివాసులు గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ బుక్క నారాయణ గారి సంవత్సరికం రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ బుక్క నారాయణ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ నమస్తే మాంజలి. బుక్క నారాయణ గారి సంవత్సరికం రోజు జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతి గమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ నమస్తే మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వు పోయిస్తూ అందరి విధంగా నిలిచి మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధ్యలోనే సదా పదిలం, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ మీకు స్వర్గప్రాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ నమస్తే మాంజలి. అలాగే శ్రీ బుక్క శ్రీనివాసు గారికి, శ్రీ బుక్క వీరయ్య గారికి, శ్రీమతి సుకన్య గారికి, శ్రీ క్రాంతి గారికి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అలాగే సుజాత గారికి అలాగే శ్రవంతి గారికి దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వశ్వతో వదిలాలని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ బాగుంది మీకు ప్రశాంతాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తిరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశాంతమైన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మాన్ భవ. అలాగే శ్రీమతి సుకన్య గారికి, సుజాత గారికి, అలాగే శ్రవంతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అలాగే ఆ లక్ష్మీదేవి దీవెనలు ఆ దుర్గాదేవి దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ బుక్క శ్రీనివాసులు గారికి, శ్రీ బుక్క వీరయ్య గారికి, మరి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే కీర్తి శ్రీ బుక్క నారాయణ గారి ఆశీస్సులతో పాటు మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అబాకుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువలసిన మా తండ్రి లాంటి పెండేశ్వర గారికి మరియు పుష్పలీల అమ్మగారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానందాలను జరగాలని ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను వందలు వెళ్ళమంతం చేపిస్తున్న వెంకటేశ్వర గారు మరియు పుష్పలీల అమ్మగారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వదిలాలని కోరుకుంటూ అలాగే పెండేశ్వర గారికి మరియు పుష్పలీల అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ బుక్క శ్రీనివాసులు గారు మరి మీ కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నడికి చేసిన వంటకాలు స్వీట్ సేమియా పాయసము, ఫ్రూట్స్ అరటి పండ్లు, పాపడు, రైసు, అలాగే దోసకాయ టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. Thank you.
ఏ కాకి లేరా కూడా తీసుకుంటే ఇచ్చి